హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను. అదే వీట్ ఫ్లోర్ బనానా కేక్. హెల్దీగా చేయడం కోసం ఈ కేక్లో బెల్లం అయితే వేశాను. మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఇలా జల్లెడ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మెజరింగ్ కప్స్ యూస్ చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక కప్పు యూస్ చేయండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి దీని అంతటినీ ఒకసారి జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా 2 పండిన అరటిపళ్ళను తీసుకోవాలి. మనం జనరల్గా అరటిపళ్ళు పండితే తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ కేక్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 అరటిపళ్ళు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఇందులో స్వీట్నెస్ కోసం 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే 1/2 కప్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ లేదా పటికి బెల్లం అయినా వేసుకోవచ్చు. ఈ మిక్సీ జార్లో బెల్లం వేసిన తర్వాత సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వద్దు అనుకుంటే మీరు కరిగించిన నెయ్యి అయినా వేసుకోవచ్చు. కేక్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మూత పెట్టుకొని ఇదంతా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా రన్నింగ్ కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. ఇంత స్మూత్గా గ్రైండ్ చేసిన తర్వాత దీన్నంతటిని ఇందాక జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి మిక్చర్లో వేసి కలుపుకోవాలి. హెల్దీగా చేయాలనుకున్నాం కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా అరటిపండు గుజ్జు మొత్తం వేసిన తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి. మనకి గోధుమ పిండి కాబట్టి కలిపే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 చిన్న టీ గ్లాస్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని కేక్ చేసుకోవడానికి ఏదైనా అల్యూమినియం బౌల్ కానీ లేదా ఇలా కేక్ గిన్నెలైనా ఉంటాయి, వీటిని తీసుకొని మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కేక్ గిన్నెకి మొత్తం రాసుకోవాలి. ఇలా ఆయిల్ రాసిన తర్వాత కొంచెం మైదా పిండిని డస్టింగ్ చేసుకోవాలి. మీరు ఏదైనా రౌండ్ బౌల్ తీసుకున్నట్లయితే మైదా పిండి వేసుకోకుండా బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నాను కాబట్టి మైదా పిండి వేసి డస్టింగ్ చేశాను. ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని తీసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. మీరు నార్మల్ బౌల్లో కేక్ చేస్తున్నట్లయితే ఏదైనా ఒక పెద్ద గిన్నెని ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకుని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. అందులో ఇసుక్ కానీ సాల్ట్ కానీ వేసి ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేక్ గిన్నెలోనే చేస్తున్నాను. దీని కింద ఒక చిన్న ప్లేట్ లాంటిది అయితే వస్తుంది, దాంట్లో ఇసుక వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు అయితే ప్రీహీట్ చేశాను. కేక్ బ్యాటర్ మొత్తం ఈ విధంగా గిన్నెలో వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైన ఈ విధంగా కట్ చేసుకున్న నట్స్ వేసి దీనిపైన మూత పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్న ఈ ప్లేట్ పైన కేక్ గిన్నెని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే మనకి క్లియర్గా వచ్చింది, అంటే కేక్ కంప్లీట్గా బేక్ అయిపోయినట్టు. 45 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేయండి. మీకు డ్రైగా వచ్చింది అంటే కేక్ బేక్ అయినట్టు, లేదు ఇంకా తడిగా ఏమైనా ఉంది అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5-10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ కేక్ బౌల్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని డీమౌల్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే డీమౌల్ చేసేస్తే మనకి కేక్ అనేది విరిగిపోతుంది. ఈ విధంగా కేక్ని డీమౌల్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవడమే. ఇక్కడ కేక్ని గోధుమ పిండి, అరటిపండు, బెల్లం వేసి చేసాం కాబట్టి మనకి కేక్ అయితే సాఫ్ట్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. మనం మైదా పిండి వేసి చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది, బాగా పొంగినట్లుగా అనిపిస్తుంది. ఈ కేక్ అంత బాగా పొంగదన్నమాట.
కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి 3 to 4 డేస్ వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. అంతే అండి, వీట్ ఫ్లోర్ బనానా కేక్ రెడీ. మీ ఇంట్లో కూడా అరటిపండ్లు ఇలా మిగిలిపోయినప్పుడు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేసాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.